ఆనందయ్యను ప్రభుత్వమే కిడ్నాప్ చేస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఆనందయ్యను దౌర్జన్యంగా ఎందుకు తీసుకెళ్లారని ప్రశ్నించిన ఆయన, కార్పొరేటర్లకు కొమ్ము కాసేందుకే అదృశ్యం చేశారన్నారు. సాఫీగా జరుగుతున్న ఆనందయ్య వైద్యాన్ని ప్రభుత్వం నాశనం చేస్తుందని నారాయణ మండిపడ్డారు. అతని ముందుకు ప్రభుత్వం ఎప్పటికీ పర్మిషన్ ఇవ్వదని పేర్కొన్నారు. ఔషధ తయారీకి సంబంధించిన ఫార్ములా వైసీపీ మంత్రులకు ఎందుకని ప్రశ్నించారు ఆయన. వెంటనే ఆనందయ్యను విడుదల చేయకపోతే హైకోర్టుకు వెళ్తామని పేర్కొన్నారు. చర్యలు కరెక్ట్ కాదు. ఇప్పుడు రెండేళ్ళైంది మోడీ ప్రభుత్వం వచ్చి చాలా సంకల్పం వేసుకుంటా ఉన్నారు. ఏం చేస్తా ఉన్నారు? ఈ కోవిడ్ సందర్భంగా నువ్వు మెడికల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ని మీ హ్యాండ్ ఓవర్లో పెట్టుకోండి. తద్వారా కోవిడ్ పేషెంట్లకు సహాయం చేయడం మేము కోరుతా ఉన్నాం. కానీ ప్రైవేట్ వాళ్ళ జోలికి మీరు పోలేరు, కొత్త బెడ్లు ఇవ్వలేరు, ఆక్సిజన్ వెంటిలేటర్స్ ఇప్పుడు దప్పికెత్తే నీళ్ళు బయట దోకుంటున్నారు. ఇప్పుడా నీకు ఆక్సిజన్ మొబిలైజేషన్ ప్రయత్నించేది. కేరళ ప్రభుత్వం లాస్ట్ ఇయరే ఆక్సిజన్ మొత్తం తీసిపెట్టుకుంది. ఆక్సిజన్ కొరత లేదు అక్కడ. అమెరికన్ ప్రభుత్వం సంవత్సరం క్రితమే దాదాపు వాళ్ళు ఉండేది 30 కోట్లు అయితే 60 కోట్ల వ్యాక్సిన్ తయారు చేసిన అడిగి పెట్టుకున్నారు వాళ్ళు. కానీ మనకు వచ్చేకాడికి ఇప్పుడు వ్యాక్సిన్ లేకుండా చనిపోతున్నారు. వైద్యం పక్కన పెట్టండి, వ్యాక్సిన్ని పక్కన పెట్టండి. వ్యాక్సిన్ టెక్నికల్ మ్యాటర్, వెంటిలేటర్స్ ఆక్సిజన్ ఈ రెండు ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా. ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆక్సిజన్ వెంటిలేటర్స్ని మీరు సప్లై చేసిన పూర్తిగా ఫెయిల్ అయిపోయారు కదా. వ్యాక్సిన్ అంటే మీరు హామీ ఇచ్చారు ఎన్నికల కోసం, ఐదు రాష్ట్ర ఎన్నికల కోసం మేము వ్యాక్సిన్ ఇచ్చేస్తాం హామీ ఇచ్చారు. అది దొంగ హామీ, అబద్ధ హామీ, ఆయన జనం నమ్మారు. కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నారు. ఇవ్వలేకుండా పోవడానికి కారణం వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు ఆ సముద్ర నీళ్ళు గురించి ఇవ్వడం కాదు కదా. వాళ్ళ ప్రాసెస్ ప్రకారం జరగాల, వరల్డ్ హెల్త్ సెంటర్ పర్మిషన్ ఇవ్వాలా, ఎటబడితే తయారు చేయడం సాధ్యం కాదు. కానీ మీ చేతుల్లో ఉన్నటువంటి ఆక్సిజన్ వెంటిలేటర్స్ సప్లై చేసి ఉంటే 80-90% మరణాలని అరికట్టే వాళ్ళం. మేమే కన్నాలు చూసాము, ఆక్సిజన్ లేకుండా, వెంటిలేటర్స్ లేకుండా, ఐసీయూ బెడ్లు లేకుండా చనిపోయిన వాళ్ళు చూసాం కన్నారా. రూ హాస్పిటల్ అయితే ప్రతి 10 నిమిషాలకు ఒక శవం పోతుంది బయటికి. మరణాలు మొత్తం తక్కువ చేసి చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ ఏం చెప్పింది? భారతదేశాన్ని గురించి క్షుణ్ణంగా పరిశీలించి 42 లక్షల మంది చనిపోయారు భారతదేశం అని చెప్పేసి లెక్కించింది. మన గవర్నమెంట్ ఏమో 3 లక్షలు అని చెప్తా ఉంది. కానీ 42 లక్షల మంది భారతదేశంలో కోవిడ్ వల్ల చనిపోయారని చెప్పేసి న్యూయార్క్ టైమ్స్ ప్రమాణం ప్రకటించింది. ఏమంటారు ఇప్పుడు మీరు? అది కూడా చెప్పింది ఇంకా, మేము మరింత పరిశీలించాము, లోతైన అనాలిసిస్ చేశాము, రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇది ప్రకటిస్తామని చెప్పేసి న్యూయార్క్ టైమ్స్ ప్రకటించేసింది. అది అబద్ధం చెప్తారా? ఇప్పుడు భయమే చూస్తున్నాం కదా. ఆక్సిజన్ కొరత వల్ల 23 మంది చనిపోయారు తిరుపతి రూ హాస్పిటల్ అని చెప్పేసి నేను ప్రకటించడమే కాదు, మా పార్టీ తరఫున లిస్ట్ ప్రకటించాం. ఆ లిస్టు మొత్తం చూస్తే మీ రికార్డులో ఏ సీరియల్ నెంబర్ ఉందో అదే సీరియల్ నెంబర్ నేను కూడా ప్రకటించా. ఆ తర్వాత మళ్ళీ కొంతమంది సిపిఎం వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎక్కువని చెప్పారు. మంచి